మాయా అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసాక నాకైతే సినిమాలో ఏం లేదనిపించింది ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ అందరి చేతిలో మారుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ ఫోన్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళ స్టోరీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోన్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది వాళ్ళ కథలు ఏంటి అనేది సినిమా ఈ సినిమాలో ఫోన్ ఒకరి చేతిలోంచి ఒకరి చేతిలోకి మారుతూ వెళ్తుంది అంటే దాంట్లో ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంటుందేమో అనుకున్నాను కానీ అలాంటిది ఏమీ ఉండదు ఈ పతి కథలు ఫోన్ని హైలైట్ చేస్తూ ఏమన్నా చూపించారా అంటే అది లేదు నార్మల్గా ఫోన్ ని ఎలా వాడతారో అలాగే వాడినట్టు చూపించారు ఇక సినిమాలో ఫస్ట్ పాయల్ రాజ్పుత్ స్టోరీ వస్తుంది ఆవిడ కథను స్లోగా స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేసిన తర్వాత ఏదో చెప్తారు అనుకునే లోపలనే ఫోన్ ఇంకొకటి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిన ఫోన్ అయితే థర్టీ ఇయర్స్ పృథ్వీ గారి దగ్గరికి వెళ్తుంది ఇక థర్టీ ఇయర్స్ పృథ్వీ మధ్య ఆడియో కాల్ లీక్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో ఆయన స్టోరీ చూస్తున్నప్పుడు ఆ కాల్ రికార్డింగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని దాంట్లో ఆయననే పెట్టి చేంజ్ చేశారేమో అనిపించింది ఆ స్టోరీ అయితే అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇక మూడోది హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీ స్టార్టింగ్ లో రెగ్యులర్ గా అనిపించిన ఆ తర్వాత ఎమోషన్ బాగానే వర్కౌట్ చేస్తున్నారు అనిపించే లోపలనే ఆ స్టోరీ ఆపేసి నాలుగో స్టోరీలోకి వెళ్లిపోయారు ఇక నాలుగో స్టోరీలోనేమో సునీల్ ఉంటారు ఇక ఆ స్టోరీ చూస్తున్నప్పుడు అయితే టిక్ టాక్ దుర్గా గారి స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీసారేమో అనిపించింది ఇక తర్వాత ఫోన్ అయితే శ్రీనివాస రెడ్డి గారి దగ్గరకు వెళ్తుంది ఆ స్టోరీ అయితే కొంతవరకు బాగానే ఉన్నట్టు అనిపించింది ఇక తర్వాత అయితే ఫోన్ ఏకంగా పాకిస్తాన్ లో బాంబ్లాస్ట్లు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ సీన్స్ అయితే చూడడానికి మరీ నీరసంగా అనిపించాయి ఇక సినిమాలో ప్రతి కథలోనూ మనకు తెలిసిన యాక్టర్స్ ఉండడం వాళ్ళ పర్ఫార్మెన్స్ లో బాగా అనిపించాయి ఇక సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది ఇక ఈ సినిమా ఎలా ఉంటుందని ఫిక్స్ అయిపోయి ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి